రాహుల్ గాంధీ చారిత్రాత్మక పాదయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రేపు తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందన్నారు. 4 కిలోమీటర్లు రేపు రాహుల్ పాదయాత్ర ఉంటుందని తెలిపారు. దేశాన్ని విభజిస్తున్న శక్తుల నుంచి కాపాడేందుకు రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని రాజనరసింహ వ్యాఖ్యానించారు. విభిన్న వర్గాల ప్రజలు రాహుల్ గాంధీని కలుస్తారన్నారు. తెలంగాణ సమస్యను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని పేర్కొన్నారు. మదనూరు నుంచి మన మహారాష్ట్ర ఎంటర్ అవుతారు. మనకందరూ తెలిసిన విషయమే, జోడో యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అనేది విభజన రాజకీయాలు వద్దు, దేశ సమగ్రతని కానీ రాష్ట్రం దేశంలో జరుగుతున్నది ఒక రకమైన దోపిడీ. ప్రజలకు మేమున్నాము, మనమందరం ఒక్కటే దేశమనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర కొనసాగుతున్నది. రేపు తెలంగాణ కాంగ్రెస్ అందరు నాయకులు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకబోతున్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, సమాజానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన వివిధ రంగాలలో నిష్ణాతులు, సిద్ధాంతపరులు, సమాజ స్ఫూర్తి కోరేవాళ్ళు,